ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడు నగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, తమను ఆయన దగ్గరికి రానిమ్మని, తమ బాగోగులు చూడాలని మనుషులు దేవుణ్ణి ప్రాధేయపడడం కాదు, దేవుడే మనుషులను బ్రతిమాలవలసి వస్తుంది. ప్రార్థించండని అస్తమానము వారికి ఆయనే గుర్తు చేస్తుండాలి. తమను ప్రార్థన చేయనిమ్మని మనుషులు దేవుణ్ణి బ్రతిమాలడం లేదు. దేవుని దీవెనలను మనిషి ఆశించిన దానికంటే మరింత ఆతృతతో వారిని దీవించాలని దేవుడు ఎదురుచూస్తున్నాడు. మనకు అవసరమైనవన్నీ, అంటే శరీర సంబంధమైనవి, ఆధ్యాత్మికమైనవి దేవుడు ఇస్తాడు. మన మనస్సులను, హృదయాలను, జీవితాలను ఆయనకు పూర్తిగా అప్పగించే వారముగా మనముండాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును అని. ప్రియులారా, దేవునిలో ఆనందించేవారు వారి కోరికలు సఫలం కావడం చూస్తారు, ఎందుకంటే వారి కోరికలు దేవుని చిత్తానుసారంగానే ఉంటాయి. వారికి ఏది ఉండాలని దేవుడు ఆశిస్తాడో వారు కూడా అదే కోరుకుంటారు. చాలామంది ఇహలోక సంబంధమైన విషయాలను, శరీర సంబంధమైన వాటిని ఆశించి అలాంటి స్వార్థపూరితమైన ప్రార్థనను దేవుడు వినలేదని ఆయనపై సనుక్కుంటూ ఉంటారు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును అని. సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీలు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆశీర్వాదమునకు వారసులగుటకు నీవు మమ్మల్ని పిలిచావు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీకు మొరపెట్టి నీ దగ్గర నుంచి జవాబులు అందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ఎల్లప్పుడూ నీలో ఆనందించే వారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.